మరి అట్లంటే మీరు పార్లమెంట్ బంగ్లా ఎందుకు కడుతున్నట్టు 20,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు ఇది కేవలం మోడీ ఇంటి కోసం ఖర్చు పెడుతున్నట అదే విధంగా కొత్త విమానాలు ఎందుకు ఉన్నట్టు 10,000 కోట్లతో కొత్త విమానాలు ఎందుకు ఉన్నట్టు ప్రభుత్వంలో అనేక అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను తీర్చేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటది వాటి తప్పుబట్టి చిల్లర మాటలు మాట్లాడేటువంటి ఒక ఎంపీ స్థాయిని మర్చిపోయి మాట్లాడేటువంటి ఒక దుర్మార్గమైన దరిద్రమైనటువంటి సాంస్కృతిని సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది మీరు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇటువంటిది లేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లవడతట్ల బూతులు మాట్లాడే సంస్కృతి నువ్వు కూడా ఒక ప్రజా ప్రతినిధి ప్రజలతో ఎన్నుకున్నావు ఆ జ్ఞానం నీకు ఉండాలి ఏం మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ ఏం తప్పు జరిగింది నిరుపజనానికి మళ్ళొస్తావా అదే విధంగా మరి ఈ రాజ్యాంగం పైన కూడా రాద్ధాంతం చేస్తా ఉన్నారు ఇంతకు ముందే మా ఎంపీ గారు స్పష్టం చేశారు 368 యాక్ట్ మన ఆర్టికల్ ప్రకారం ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారే చెప్పిండ్రు రాజ్యాంగం ఎప్పుడైనా ప్రజలకు అనుకూలార్థం మార్చుకోవాల్సి వస్తే ఆర్టికల్ 368 ప్రకారం మార్చుకోవచ్చని చెప్పిండ్రు ఇట్లా కొత్తగా చెప్పినటువంటిది కాదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఈ దేశంలో అనేక మంది మరి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ మరి ఈ దేశాలు వదిలిపెట్టి వెళ్లిపోయేటువంటి చాలా మంది బడ మరి దొంగలను మీరు కాపలా కాస్తున్నారు అటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడితే దానికి వక్రభాషని చెప్పి దాని మీద ఒక చర్చ పెట్టి మీరు ఎన్నలేనటువంటి మీరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆ దళితులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా ఒక విషయం మీ దళిత నియోజకవర్గాలను మేము టార్గెట్ చేస్తాం ఈసారి దళిత నియోజకవర్గాలలో ఎస్టీ నియోజకవర్గాలలో మేము మరి గెలిచి తీరుతామని ఒక కమిటీ వేసింది ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు జితేందర్ రెడ్డి దళితులను ఆర్గాన్ చేయడం కోసం వేసినటువంటి కమిటీకి జితేందర్ రెడ్డి ఇదిగో మీ నీతికి ఇట్లా కనబడుతున్నది అదే విధంగా దళితుల ఓట్లు ఆశిస్తున్నారు దళితుల సీట్లు ఆశిస్తున్నారు కదా దళితుల కోసం మీరు ఏం చేశారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త ప్యాకేజ్ ఏమైనా ఇస్తారా దళితుల కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ ఏమైనా ప్రకటింపజేస్తారా లేదంటే దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి దళిత బంధును అమలు చేస్తారా మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పుమని అడుగుతున్నాం అదేది చెప్పరు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడరు చేసే పనిని మాత్రం ఎక్కిరించినందుకే పుట్టిందా మీ జీబీ బతుకులు గంధ కోసమేనా అని కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ చిల్లర మాటలు మానుకోండి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు ఆ ఏదైతే ఫస్ట్ వచ్చే బిల్డింగ్ ఉన్నదో 50 అడుగుల ఆ 50 అడుగులతో పాటు 175 అడుగుల విగ్రహం ఎత్తుతో మరి ఇక్కడ అనేక హంగులతో కూడినటువంటి ఒక అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఈ సంవత్సరం అంతం వరకు ఖచ్చితంగా నిర్మాణం చేసి తీర్తాం అది మా దళిత సమాజం యొక్క ప్రతీక అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇంతకు ముందే చెప్పినాం చెప్పుతో నాలుక కోస్తామని చెప్పేసి ఖబర్దార్ బండి సంజయ్.